మల్లా ధనలత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన సందర్భంగా ఆమెకు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతపురం మాలకాపురం మారిడుమాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి శ్రీహాపురం గుళ్ళ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లా ధనలత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మరియు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ ఆశీస్సులతో బూర్జుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నన్ను నియమించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే రాజ్యసభ సభ్యులు ఎంబీపీ సత్యనారాయణ విజయసాయిరెడ్డి గారు, అలాగే ఎంపీ ఎంబీపీ సత్యనారాయణ గారు, అలాగే మా సమన్వయకర్త అయినటువంటి మల్లా విజయప్రసాద్ గారు, అవంతి శ్రీనివాస్ గారు, అందరూ ఆదేశాల మేరకు ఈ రోజు నాకు పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. కనక మహాలక్ష్మి గుళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను నియమితులయ్యానంటే అది ఎప్పుడో నేను చేసుకున్న పుణ్యం. అది అక్కడ ఒక దేవస్థానం ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ని అయ్యానంటే నేను అంత అదృష్టం చేసుకోకపోతే ఈ రోజు ఆ స్థాయికి నేను వెళ్ళాను. దీనికి కూడా నేను పార్టీలో ఎంత కష్టపడ్డానో పార్టీ ఈరోజు నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మరొకసారి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కనక మహాలక్ష్మి గుళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్గా నాకు ఇచ్చినందుకు నేను ఆ గుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. కాబట్టి రానున్న రోజుల్లో మాకు ఇచ్చిన ఈ పదవి మేము వినియోగించుకొని మరింత ఉన్నతమైన స్థానంలోకి ఆ గుడికి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే ఈవో జ్యోతి మాధవి గారికి మా చైర్మన్ పోలీస్ సమాచారం గారు కూడా వాళ్ళు చెప్పిన బాటలోనే నేను నడిచి అందరికీ అనుకూలంగా ఉండి నేను ఎవరికి ఏ సహాయమైనా చేసి అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే రాజ్యసభ సభ్యులు ఎంబీపీ సత్యనారాయణ విజయసాయిరెడ్డి గారు, అలాగే ఎంపీ ఎంబీపీ సత్యనారాయణ గారు, అలాగే మా సమన్వయకర్త అయినటువంటి మల్లా విజయప్రసాద్ గారు, అవంతి శ్రీనివాస్ గారు, అందరూ ఆదేశాల మేరకు ఈరోజు నాకు పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. కనక మహాలక్ష్మి గుళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను నియమితులయ్యానంటే అది ఎప్పుడో నేను చేసుకున్న పుణ్యం. అది అక్కడ ఒక దేవస్థానం ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ని అయ్యానంటే నేను అంత అదృష్టం చేసుకోకపోతే ఈ రోజు ఆ స్థాయికి నేను వెళ్ళాను. దీనికి కూడా నేను పార్టీలో ఎంత కష్టపడ్డానో పార్టీ ఈరోజు నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మరొకసారి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కనక మహాలక్ష్మి గుళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్గా నాకు ఇచ్చినందుకు నేను ఆ గుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. కాబట్టి రానున్న రోజుల్లో మాకు ఇచ్చిన ఈ పదవి మేము వినియోగించుకొని మరింత ఉన్నతమైన స్థానంలోకి ఆ గుడికి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే ఈవో జ్యోతి మాధవి గారికి మా చైర్మన్ పోలీస్ సమాచారం గారు కూడా వాళ్ళు చెప్పిన బాటలోనే నేను నడిచి